హాయ్ నిఖిల్. హాయ్ హాయ్ బాయ్, హౌ ఆర్ యు? ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్, బాగున్నాను. మీతో మాట్లాడిన టెన్షన్, సారీ సారీ, అలా కాదు, గుడ్ వే సార్, గుడ్ వే. ఎందుకంటే ఐ నో యూ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్. అసలు నేనేం అడగల కదే. కానీ సరే, ఇప్పుడు రామ్ చరణ్ టాపిక్ వచ్చింది కాబట్టి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టాపిక్ వచ్చింది కాబట్టి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ను ప్రొడ్యూసర్గా మీరు హీరోగా, ఓ గ్లోబల్ స్టార్ ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాలు మీరు హీరోగా నటించిన పట్ల మీ ఫీలింగ్, ఇదే ఫస్ట్ టైం అది అనౌన్స్ చేసిన తర్వాత మీరు కలవడం మీడియాని, సో దాని గురించి సార్. చరణ్ గారు అంటే మీ అందరికీ తెలుసు, ఎస్పెషల్లీ మీడియా, మీరందరూ ఇంటరాక్ట్ కాబట్టి, వాట్ అ జీనియస్ అన్నది మీకు తెలుసు సార్. హీఈస్ అ సినిమాటిక్ జీనియస్, హీఈస్ అ డాన్సింగ్ జీనియస్, హీఈస్ అన్ యాక్టింగ్ జీనియస్, అండ్ ఈజ్ ఆల్సో అ బిజినెస్ జీనియస్ సార్. అండ్ ఇంకోటి, ఈజ్ అ వెరీ జెన్యున్ పర్సన్. స్వచ్ఛందంగా నిజంగా ఈ కథకి ఎవరు యాప్ట్ అవుతారు అనుకోని, ఆ కథకి యాప్ట్ అయినా నన్ను నిఖిల్ అయితే బాగుంటుందని చెప్పి డిసైడ్ అభిషేక్ అగర్వాల్ గారు, విక్కీ అండ్ చరణ్ బాయ్ ముగ్గురు కలిసి, రావట్లేదు ఆడియో, ఓకే ఫైన్, ముగ్గురు కలిసి నన్ను అనుకున్నారు సార్. ఐఎమ్ ప్రివిలేజ్ అండ్ ఆనర్డ్ దట్ అంత మంచి మనసుతో నా లాంటి ఒక యంగ్స్టర్ని తీసుకుని, అంటే యంగ్స్టర్ కాదు, ఇప్పుడు నేను ఓల్డ్ అయిపోయానండి, బట్ ఒక యంగ్ యాక్టర్ని తీసుకొని హీస్ టేకెన్. సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ 1000% సార్. అండ్ ఆయన ఇచ్చిన ఏదైతే ప్రెజెన్స్ అండ్ రామచరణ్ పడిందో దానికి తగ్గట్టు సినిమా ఉండబోతుంది, దానికి తగ్గట్టు మేము కష్టపడబోతాం సార్ సినిమాకి. నిఖిల్, మన కార్తికేయ 2 సినిమా సార్ డివోషనల్గా ప్రారంభంగా తీసుకుని చేసిన సినిమా, స్పై దేశభక్తి ప్రారంభంగా తీసిన సినిమా అనుకోవచ్చా? అదే, కార్తికేయ 2 భక్తి ప్రారంభంగా చేసిన సినిమా, స్పై దేశభక్తి ప్రారంభంగా చేసిన సినిమా అనుకోవచ్చా సార్? అంటే ఈ రెండు థింగ్స్ మనలో ఎప్పుడు ఉంటాయి సార్, అంటే మనలో భక్తి ఉంది, స్పిరిచువాలిటీ ఉంది, యాజ్ వెల్ యాజ్ మనలో దేశభక్తి ఉంది సార్. అది అవసరం ఉన్న టైంలో పీపుల్ వస్తుంది సార్, ఎందుకంటే ఒక యుద్ధం టైంలో 100% పీపుల్ మనలో దేశభక్తి వస్తుంది. ఒక దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు ఒక స్పిరిచువల్గా మనకు వస్తుంది. సో డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్లో మనకి ఏదైతే అనిపిస్తుందో, అలాగే సినిమాలు కావాలని చేయలేదు సార్ ఇది. కార్తికేయ తర్వాత నాకు స్పై ఆటోమేటిక్గా వచ్చింది, అదంతా హిట్ అవుతుంది కూడా అనుకోలేదు. సో పర్పస్ఫుల్గా చేసింది కాదు, బట్ అలాంటి కథలు వస్తున్నాయి అండ్ బాగున్నాయి, ఐఎమ్ టేకింగ్ దెమ్ సార్. సో సుభాష్ చంద్రబోస్ గారు అభిమానులు దేశంలో చాలామంది ఉన్నారు సార్. మన తెలుగులో కూడా బోస్ అనే పేరుతో కూడా చాలామంది పెట్టుకున్నారు. అవును సార్. అంటే ఈ మధ్యన మన వచ్చిన రీసెంట్గా వచ్చిన సినిమా కూడా చాలామంది మా మనోభావాలు దెబ్బతిన్నాయంటూ, ఎంత సెన్సార్ అయినా కూడా, యూ సర్టిఫికేట్ వచ్చిన ఏం వచ్చినాయి, సెన్సార్ అయిన తర్వాత కూడా బాగా ఈ మనోభావాలు దెబ్బతింటే వచ్చి కాంట్రవర్సీ, అలాంటి కాంట్రవర్సీ ఈ సినిమాలో ఉండవా సార్? నేను ఈరోజు ట్వీట్ పెట్టాను సార్ ట్రైలర్ వచ్చినప్పుడు, దట్ ఈ సినిమాని మేము చాలా జాగ్రత్తగా అట్మోస్ట్ రెస్పెక్ట్ అండ్ కేర్తో తీసిన సినిమా సార్ ఇది. సో మా డైరెక్టర్ గారు కానివ్వండి, ప్రొడ్యూసర్ గారు కానివ్వండి, ఏమాత్రం నేతాజీ గారి స్టేచర్ తగ్గకుండా, యాజ్ వెల్ యాజ్ ఫ్యాక్ట్స్కి మేము పరిమితమై, ఏది మేము ఓవర్ ది టాప్ చెప్పకుండా, వీ హ్యావ్ డన్ ద ఫిలిం సార్. మీరు అది రేపు చూసిన తర్వాత మీరు చెప్తారు దట్ గుడ్ జాబ్ అంటారు సార్ మీరు. ఈ సినిమా ఎన్ని భాషలకు మీరు డబ్బింగ్ చెప్పారు? అలాగే ఈ సినిమాని జనరల్గా చాలామంది మధ్యన అందరూ మాట్లాడితే ప్యాన్ ఇండియా సినిమా చేద్దామని చెప్పి ప్రిపేర్ అవుతున్నారు. సినిమా నిర్మాణం, పోస్ట్ ప్రొడక్షన్ ఎంత టెన్షన్స్ ఉంటాయని నాకు తెలుసు సార్. కానీ చివరికి వచ్చేటప్పటికి ఏదో ఒక లాంగ్వేజ్ మిస్ అయిపోయి అలా రిలీజ్ చేసేయడం అలా జరుగుతుంది, అది దాటుకుని వెళ్తుంది ఈ సినిమా సార్? ఈ సినిమాలో, ఈ సినిమా ఏదైతే ఉందో 5 లాంగ్వేజెస్లో వస్తుంది సార్. దానికి ఆల్రెడీ నేను తెలుగు డబ్బింగ్, హిందీ డబ్బింగ్ చెప్పేశాను సార్. సో నాకు ఈ రెండు భాషలు కొంచెం గ్రిప్ ఉంది కాబట్టి, నాకు తమిళ్, మలయాళం తెలిసినా వచ్చినా ఐ కాంట్ టాక్ ఫ్లూయెంట్లీ. సో ఈ వేరేవి కూడా ఆల్రెడీ డబ్బింగ్ జరుగుతుంది సార్. 29th రోజు యునానిమస్ సైమల్టేనియస్గా ఆల్ లాంగ్వేజెస్లో సినిమా థియేటర్ రిలీజ్ అవుతుంది సార్. నాట్ ఈవెన్ ఎనీవేర్, థియేటర్ రిలీజ్ అయ్యే సినిమా సార్ ఇది, మీరు చూస్తారు.